అది చూస్తున్నాం. ఒకవైపు ఆటో యూనియన్ నేతలు కావచ్చు, ఆటో డ్రైవర్లు ఆందోళన. అంటే ఈ ఏదైతే మహాలక్ష్మి పథకం బాగానే ఉన్నప్పటికీ కూడా మాకు కాస్త ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి, సో మాకు ఆ ప్రయాణికులు ఎవరు కూడా మా ఆటోలో ఎక్కట్లేదు అనేది ఆవేదన వాళ్ళు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఇంకొక వైపు ఆర్టీసీ ఏదైతే ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఎక్కువగా తక్కువ దూరానికి కూడా ప్రయాణం చేస్తా ఉన్నారు, అలా కాకుండా పల్లె వెలుగును యూజ్ చేసుకోవాలి లేదంటే ఇతరులకు కూడా ఇబ్బంది అవుతుందని ఆర్టీసీ ఎండి సజ్జనారు మాట్లాడిన అంశాన్ని కూడా చూసాం. ఓవరాల్ గా ఇవన్నీ అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకున్నాం. నుమాన్, అప్డేట్స్ ఏంటి వీటికి సంబంధించి? ఈరోజు సాయంత్రం ఆటో యూనియన్ నేతలతో, ఆటో డ్రైవర్లతో సీఎం, అంటే ఇంతకు ముందు ఎప్పుడూ లేని దానికి భిన్నంగా ముఖ్యమంత్రి వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ఎట్లా చూడాలి? అదేవిధంగా ఇంకోవైపు ఈ సజ్జనారు వ్యాఖ్యలకు సంబంధించి, అంటే కొంచెం మహిళలు కూడా ఆలోచన చేయాలి, కొంచెం ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దు, సో పల్లె వెలుగుల్లో వెళ్ళాలి అని చెప్పడానికి ఎట్లా చూడాలి? అప్డేట్స్ ఏంటి? ఎస్ పవన్, ఈరోజు సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో సీఎం రేవంత్ రెడ్డి ఆటో, ఓలా, ఊబర్ డ్రైవర్లతో సమావేశం నిర్వహించనున్నారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో వచ్చినటువంటి మహాలక్ష్మి పథకం ద్వారా తమ ఉపాధి పూర్తిగా కోల్పోతున్నామంటూ కూడా ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం జరగబోయేటటువంటి ఈ సమావేశం మాత్రం ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పవచ్చు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా సీఎం ఈ సమావేశం డ్రైవర్లతో నిర్వహించడం అనేది ఒక ప్రాధాన్యత ఆసక్తిని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాము, దాదాపు డిసెంబర్ 9వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహాలక్ష్మి పథకం అమల్లోకి రావడం వల్ల ఆటో డ్రైవర్లకు పూర్తిగా ఉపాధి తగ్గిపోయింది, వారికి రావాల్సినటువంటి రోజువారీ ఉపాధి పూర్తిగా పడిపోయిందంటూ కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రధానంగా 4-5 డిమాండ్లతో గత కొద్ది రోజులుగా ఇటు ఆటో డ్రైవర్లు, దాంతోపాటు ఓలా, ఊబర్ కు సంబంధించిన క్యాబ్ డ్రైవర్లు కూడా ఆందోళన చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగా ప్రధాన వారి డిమాండ్ నెలకు తమకు వృత్తి కల్పించాలి, 15,000 వృత్తి కల్పించాలి, దాంతోపాటు ఇన్సూరెన్స్ 5 లక్షలు పెంచాలి, దాంతోపాటు ఇటు రవాణా రంగానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా సాయంత్రం జరగబోయేటటువంటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏఐటీయూసీ కానివ్వండి, సిఐటియూసీ, బిఎంఎస్, ఇలా దాదాపు 10-15 ఆటో యూనియన్లకు సంబంధించినటువంటి నేతలు కానివ్వండి, ఓలా, ఊబర్ కు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొనేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మహాలక్ష్మి పథకానికి అపూర్వ స్పందన లభిస్తుంది. వాస్తవానికి మనం చూస్తున్నాము, ఆర్టీసీ అధికారులు కూడా చెప్తున్నారు, దాదాపు గత 10 రోజుల వ్యవధిలోనే 3 కోట్ల మంది మహిళలు ఈ మహాలక్ష్మి పథకం ద్వారా వారి వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు, దీని ద్వారా లబ్ధి పొందారంటూ కూడా ఇప్పటికే ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. సో ఇది ఇలా ఉంటే ఆర్టీసీ ఎండి సజ్జనారు ఒక ప్రకటన కూడా ఈరోజు విడుదల చేశారు. తక్కువ దూరానికి కూడా మహిళలు ఏదైతే ఎక్స్ప్రెస్ బస్సును వాడుకుంటున్నారు, కాబట్టి దీనివల్ల ఇటు ఎక్కువ దూరం ప్రయాణం చేయవలసినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారు ఒకంత ఇబ్బంది పడాల్సి వస్తుంది, కాబట్టి వారు ఇక మీద పల్లె వెలుగు లాంటి బస్సులు ఎక్కే విధంగా చూసుకోవాలంటూ కూడా ఆర్టీసీ అధికారులు కొన్ని సూచనలు చేశారు. దాంతోపాటు ఇటు పల్లె వెలుగు బస్సులు కూడా వాటి సంఖ్యను కూడా మరింత పెంచుతామంటూ కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇదిలా ఉంటే ఈ పథకం వల్ల మాత్రం తాము తీవ్రంగా నష్టపోతున్నాము, కాబట్టి తమకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలి, తమకు ఒక వృత్తి లాంటిది ఏమైనా కల్పించాలంటూ కూడా ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే మనము నిన్న మొన్న కూడా చూసాము, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలు ఇటు కలెక్టరేట్ల ముందు కానివ్వండి, దాంతోపాటు ఇటు రవాణా శాఖ కార్యాలయాల ముందు కానివ్వండి ఆందోళన చేశారు. సో మొన్న బస్ భవన్ ముందు కూడా పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది ఆటో డ్రైవర్లందరూ కూడా ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. సో వారితో ఈరోజు సాయంత్రం సమావేశమయ్యి వారి డిమాండ్లు ఏంటి, వారు ఏం కోరుకుంటున్నారు ఏంటనేది కూడా ఇటు తెలుసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ సమావేశానికి ఆటో యూనియన్ డ్రైవర్లకు సంబంధించి దాదాపు 10 నుంచి 15 కీలక సంఘాలు ఉన్నాయి, దాంతోపాటు ఇటు క్యాబ్, ఓలా, ఊబర్ కు సంబంధించినటువంటి కొన్ని సంఘాలు కూడా ఉన్నాయి. వారికి కూడా ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు, ఆ యూనియన్లకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఇప్పటికే ఆహ్వానం ఇటు పంపించినట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో ప్రధానంగా అయితే వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏంటి అనేది దానికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ మాత్రం ఇటు మహాలక్ష్మి పథకం ద్వారా గత కొద్ది రోజులుగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నటువంటి ఆటో డ్రైవర్లకు ఇటు నేరుగా ప్రభుత్వం నుంచే పిలుపు రావడం, ఈరోజు సాయంత్రం సమావేశం కానున్నటువంటి నేపథ్యంలో తమకు తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటూ ఒకంత ఇటు ఆటో డ్రైవర్లు కూడా ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.